రైతులు పండించిన పంట ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కడారి రాములు హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని రైతు కళ్ళాలను ఆయన పరిశీలించారు. రుద్రంగి మండల కేంద్రంలో రైతు ఒక పండించిన ధాన్యం నడి రోడ్ల మీద పోసి కాలయాపన చేసిన సంఘటన తప్ప 15 రోజుల నుంచి 20 రోజులు గడిచిన సంఘటనలో ఇప్పటికీ దీని మ్యాచర్ టెస్టింగ్ కు గాని ఇప్పుడు మార్కెట్ లో వస్తేనే ఇప్పుడు సొసైటీ వాళ్ళు కొంటామని చెప్పేసి ఇయాలా చెప్పడం జరుగుతున్నది. మేము ఇక్కడ అత్తే రైతులు ఇయాలా ఈ రోడ్డు మీద పోసిన రైతు బతుకు ఏమి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్ర గవర్నమెంట్ గాని ఇక నియోజకవర్గం గాని ఇలా ఏం చేస్తుంది? రైతు అడ పోసుకుందామంటే బీట్ల జాగలేదు. పోసిన ధాన్యం ఉండగా ధాన్యం ఈ ధాన్యం ఏడబోయాలి. ఇక్కడ పోసిన ధాన్యం ఎందుకు కొనవని చెప్పేసి అనవలసిన అవసరం ఏమొస్తుంది? దీని పరిస్థితి ఏందని చెప్పేసి మేము అలా అడుగుతున్నాం. ఇలా రాష్ట్రంలో ధర్నాలు చేసి రాష్ట్రం ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ధర్నాలు చేసి ఇలా రైతును రోడ్డు మీద నిలబెట్టి రైతు పక్షాన ఎలాంటి న్యాయం ఆలోచిస్తుందని చెప్పేసి ఇలా మార్కెట్ యాడ్ సరిపోయేంత ఉంటే ఇలా రైతు రోడ్డు మీదకి ఎందుకు వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా ఏందంటే వాళ్ళను ఓట్ల మందం ఓట్లు వేపించుకున్న తర్వాత రైతు కడుపు కొట్టి రైతు మీద బతికే సమస్య తప్ప ఇలా కిలో ఒక 40 కిలోలకు 4 కిలోల కోత రసమీలు కట్ట ఒక కిలో ఇక్కడ వీళ్ళు కొనకనే 3 కిలోల కోత రైతును ఎంత ముస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా రైతు పక్షంగా న్యాయబద్ధం ఆలోచించేది ఏందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. రైతు ఏమైపోవాలి? 6 గాలం కట్టం చేసి 10 మందికి అన్నం పెట్టి అన్నదాత ఇలా పొట్టలు కొట్టుకొని బతికే ప్రభుత్వాలు తప్ప రైతన్న పక్షాన ఎలాంటి న్యాయం ఆలోచిస్తుందని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం. వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయని విడలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఊకుండేది లేదు. ఇప్పుడు ఇక్కడ కొన్న పోసిన అడ్లు ఇక్కడ కొనని విడలో కూడా ఈ 2 రోజుల 3 రోజుల చూస్తాం. చూసినాక ఇక్కడ కానీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముంగట ఆందోళన కార్యక్రమం చేయడానికి ఇదే రైతులను పట్టుకొని చేయాలని చెప్పేసి మేము చేయడానికి వెనకాడమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతును ఎక్కడ అక్కడ బీట్లో జాగ లేకపోతే రైతు ఇక్కడ వచ్చిన సమస్య. ఇలా రైతును ఇక్కడ అడ్లు కొనమంటే ఇలా సొసైటీ ఎక్కడ వేయాలి? వీళ్ళు అక్కడ పోసిన అడ్ల మీద పోయన్నా రైతు మార్కెట్ లేకపోవడం ఇవ్వల తప్పు ఈ ప్రభుత్వందా లేకపోతే రైతుదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ అడ్లు ఇలా ఇక 4-5 రోజులలో ఈ రైతు నాంతే రైతు ఎంత నష్టపోతాడు? వడ్లు వీళ్ళకు కనీస వసతులు లేవు, తాగటానికి మంచినీరు లేదు, రైతు 10 మందికి అన్నం పెట్టి అన్నదాత ఇలా నడి రోడ్డు మించిన పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ది. ఏం వీళ్ళ కోసం న్యాయబద్ధం ఆలోచించేది ఏమి? వీళ్ళని కొనమని చెప్పేసి ఇంకా సొసైటీ వాళ్ళు అనుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ సిగ్గుసెట్ ఇలా వీళ్ళను నడి రోడ్డు మీద నిలబెట్టి వీళ్ళు అడ్లు కొనమనుడు ఏమి ఇలా చేసేది? ఒక ధర్నాలు చేసుడు రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టుకునే వరకేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏం చేసేది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. 4-5 రోజులు చూసినాక తర్వాత ఎక్కడ కలెక్టర్ల ముంగట అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాలు చేయడానికి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.